లో వర్క్ చేసిన టెక్నీషియన్స్కి అండ్ పిహెచ్ ప్రొడక్షన్స్కి థ్యాంక్ యూ. అలాగే ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ ఆశస్సు నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ మూవీ త్వరలో రిలీజ్ కాబోతుంది, ప్లీజ్ వాచింగ్. యాక్చువల్లీ వి ప్రెసెంట్ దోస్ డేస్ వెన్ యూ వర్ షూటింగ్ బికాస్ ఇట్ వాజ్ అ రియలీ గ్రేట్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. ఐ వాజ్ షూటింగ్ అ మూవీ అండ్ ద గాయ్ హూ రియలీ సపోర్టెడ్ మీ అండ్ మేడ్ మీ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ మిస్టేక్స్ బట్ యా హీ అండర్స్టాండ్స్ ఎవ్రీథింగ్ అండ్ ఎస్ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్ అండ్ ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద మూవీ అండ్ ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్స్ రియలీ నైస్ మూవీ. ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. ప్లీజ్ గో అండ్ వాచ్. థ్యాంక్ యూ. అమెరికాలో ఒక డాక్టర్గా ఉండి ఒక ప్యాషన్తో కంటిన్యూ సినిమాలు చేస్తూ ఇవాళ ఇక్కడ మనకి ఎంప్లాయీస్కి కానీ అందరికీ కానీ ఆయన కంటిన్యూ సినిమాలు చేస్తూ వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చే ఇవ్వడానికి ఇక్కడ ఉండే ఒక ఆయన ప్యాషన్తో ముందుకెళ్తాం అనేది చాలా అద్భుతం. అలాగే పొలిచేరి రఘునాథ్ గారు ఎవరో నాకు తెలియని రోజుల్లో చంద్రహాస్ అని చెప్పి ఒక సినిమా చేశారు, ఒక ఖడ్గం అది ఉంటుంది. సో ఖడ్గం లాంటిది సినిమా చేశారు, ఇట్లాంటి సినిమాలు వస్తే బ్రహ్మాండంగా ఉంటాయి కదా, చాలా లాంగ్ గ్యాప్ వచ్చిందని అప్పట్లో ఫీల్ అయ్యాను. ఆ సినిమాకి రైటరు విజయేంద్ర ప్రసాద్ గారు, డైరెక్టర్ వచ్చి కీరవాణి గారి ఫాదరు సౌశిక్ దత్త ఆయన ఫాదరు. సో ఆ టైప్ ఆఫ్ ఫిలిమ్స్ వస్తే బాగుంటుంది అని అనుకున్నాను. మరి దాన్ని ఫాలో అయ్యారో లేకపోతే వాళ్ళకి నిజంగా ఉండి ఫాలో అయ్యారో. దాని తర్వాత బాహుబలి ఒకటి వచ్చింది. తెలుగు ఇండస్ట్రీకి 100 కోట్లు అనేది ఒక కళ, అది మనం ఇంకా 10-15 తరాలైనా కూడా చూడలేము అనే దాన్ని బాహుబలి 1 చూపించింది. అక్కడి నుంచి సమయం లేదు మిత్రమా, విశ్రాంతి లేదు, విరామం లేదు అంటే మళ్ళీ గౌతమిపుత్ర సాటకరణ వచ్చింది. దాని తర్వాత వాళ్ళ బాహుబలి 2 అంటే 100 కోట్ల నుంచి వాళ్ళ 1000 కోట్లకి వెళ్ళిపోతావా అనే రేంజ్లో బాహుబలి 2. వీటికి ఇన్స్పిరేషన్ నేను ఆ రోజులు ఆ చంద్రహాస్లో ఆ ఖడ్గం చూసి అలా వస్తుందని చెప్పి అని అనుకున్న దాని నుంచి ఇవాళ నా కోరిక తీరింది. అలా కోరిక తీరటానికి ఇన్స్పిరేషన్గా చంద్రహాస్ చేసిన హరినాథ్ పొలిచేరి గారు చాలా అద్భుతం. అట్లాగే ఆయన కంటిన్యూగా చూసుకుంటే ఒక కళ్యాణి సూర్యకిరణ్తో చాప్టర్ 6 అని తర్వాత హోప్ అని అలా కంటిన్యూ సినిమాలు చేసుకుంటా వచ్చి ఇవాళ ఆయన ఎక్కడైతే ఈ సినిమాలకు ఇన్స్పిరేషన్గా ఉండి చేశాడో ఇవాళ ఆయన ఇవాళ ఉన్న ట్రెండ్ ఏంటంటే హారర్ ట్రెండ్ ఉంది. ఎక్కడైతే భయం ఉందో ఆ భయం ఉంటే ఇమీడియట్ ఆడియన్స్ విపరీతంగా థియేటర్ హౌస్ఫుల్ రేంజ్లో వచ్చేస్తున్నారు. ఇవాళ ఆ రేంజ్లో టిక్ టాక్ అనే సినిమా చేశారు. టిక్ టాక్ ఆ టైటిల్ చూస్తేనే ఎమ్మటే ఇదేదో కమల సింగ్ గారిది టిక్ టిక్ సినిమా ఉంది కదా అని చెప్పి తక్కువ అది గుర్తుకొచ్చింది. సో అలా గుర్తుకొచ్చే రేంజ్లో ఒక అద్భుతమైన టైటిల్ పెట్టి ఒక హారర్ పెట్టి ఒక భయం కలిగించే సినిమా తీస్తే డెఫినెట్గా దీనికి ఆడియన్స్ వస్తారు. సినిమా టిక్ టాక్, ఈ టిక్ టాక్కి పనిచేసిన అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఆల్ ది క్రూ ఇంక్లూడింగ్ ద మై క్యాస్ట్ ఇక్కడ నిషికంద, తర్వాత వచ్చేసి మౌనిక, మన రాహు, ఆనంద్, ఇంకా మిగతా క్యారెక్టర్స్ కూడా చేసిన వాళ్ళు, ప్లస్ కో డైరెక్టర్గా పనిచేసిన లిఖిత్ శ్రీనివాస్, ఇలా చెప్పుకుంటూ పోతే అందరి పేర్లు, అందరూ ఈ సినిమాకి చాలా మనసు పెట్టి చేశారు అనేది ఇంపార్టెంట్. ఏ సినిమా చేసినా, ఏ ప్రాజెక్ట్ చేసినా దాంట్లో మనసా వాచా కర్మని చేస్తే ఏ ప్రాజెక్ట్ అయినా సక్సెస్ అవుతుందని నేను విశ్వసిస్తాను. అలాగే ఇక్కడ ఈ సినిమా చేయాలంటే దీనికి ముందు ప్రీ ప్రొడక్షన్ 1 ఇయర్ చేసాము. ఆ 1 ఇయర్లో ఒక లైన్ తీసుకుని, ఈ లైన్ ఎందుకు తీసుకోవాలంటే మా కో డైరెక్టర్ చెప్పాడు, ఇది ప్రసన్న కుమార్ గారు చెప్పినట్లు హారర్ అనే జానర్కి ఒక కమర్షియల్ వాల్యూ ఉంది, ఓపెనింగ్స్ వస్తాయి, ఓపెనింగ్స్ వచ్చిన తర్వాత ప్రజలు వచ్చిన తర్వాత మనం ఏం చెప్పినా, మనం ఎటువంటి సందేశం ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక ఎంటర్టైన్మెంట్ జానర్లో ఉంటే ప్రజలు చూస్తారు సార్. దాని తర్వాత మీరు కావాలంటే ఎటువంటి సందేశం ఇచ్చినా కూడా వాళ్ళు తీసుకుంటారు అన్న విషయం నాకు మనసుకు హత్తుకుంది. అందుకే ఈ జానర్, ఈ హారర్ కామెడీ జానర్, దీంట్లో ఈ సినిమా టిక్ టాక్ అనే టైటిల్తో వస్తున్నాం. ఇది అన్ని రకాల ఆడియన్స్కి వీలుండే సినిమా. ఏదో భయపడే సినిమా, భయపడుతూనే ఉంటారు. తర్వాత వచ్చేసి అక్కడ రాహుల్ చెప్పినట్లు కామెడీ ఉంటుంది,
ఆ సినిమా అంతా కమిడియన్స్ మీద, తర్వాత వచ్చేసి ఎంటర్టైన్మెంట్ మీద జరుగుతుంది. ఇప్పుడు మీరు కమర్షియల్ చూశారు, దాంట్లో ఏ డైరెక్ట్ మనుషులే భయపడాలా అన్న క్వశ్చన్, అంటే దీంట్లో దయ్యాలు సినిమా దయ్యాలు ఉంటాయి అని చెప్పేస్తున్నాం ముందే. సో ఇదొక ఈ జానర్ ఏంటి అని చెప్పేస్తున్నాం. ఏ సినిమా అయినా ఓపెనింగ్స్ రావాలని చెప్పాను. అలాగే కమర్షియల్ వాల్యూ ఉన్న సినిమాని మీ ముందుకు తీసుకురావాలంటే ఈ ఎక్కువ థియేటర్లు పెట్టాలి. ఎక్కువ థియేటర్లు పెట్టాలంటే మీకు తెలుసు, ఈ టైంలో థియేటర్స్ రెంట్లు కట్టుకోవాలి, రెంట్లు కట్టి దాని తర్వాత దాన్ని ప్రమోషన్ చేయాలి. ఇవన్నీ చేసుకుంటాము, చేసేదానికి ఏం వెనకాడము. ప్రజల ముందుకు ఈ వస్తున్న ఈ మంచి ఎంటర్టైన్మెంట్ని అందరూ ఇంటిలి పాది చూడాలి, చూస్తారు, ఆనందిస్తారనేసి విశ్వసిస్తున్నాను. ఇంకా చెప్పుకుంటూ పోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి ఈ భూమికి. ఒకటి, ఒక సాంగ్ పిక్చరైజేషన్ ఇంతవరకు తెలుగు ఇండస్ట్రీలో ఏ విధంగా చేయలేని విధంగా చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాము. ఇది ఒక డ్యూయట్, సో మీరు సినిమా చూసినప్పుడు తెలుస్తుంది. అలాగే ఒక మాస్ సాంగ్ ఉంటుంది ముందు, తర్వాత వచ్చేసి కమర్షియల్ ఎలిమెంట్స్కి అయిన ఐటమ్ సాంగ్ ఉంటాయి, మూడు ఫైట్లు ఉంటాయి, కామెడీ ఉంది, దాని తర్వాత వచ్చే కామెడీ డైలాగ్ ఉంది, వెకిలి కామెడీ ఏమి లేదు. తర్వాత వచ్చేసి ఎక్కువ అశ్లీలత ఉన్న సన్నివేశాలు ఏమి ఉండవు. సో అందరూ వచ్చి ఈ సినిమాని ఆదరిస్తారని నేను విశ్వసిస్తున్నాను. రాబోయే రెండేళ్లలో ఒక అట్లీస్ట్ 4 మూవీస్ తీయాలనేసి దృఢ సంకల్పంతో ఉన్నాను. 2-3 స్టోరీలు కూడా వింటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టుడే.